శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టులోకి క్రమంగా ఇన్ఫ్లో పెరుగుతోంది. భారీ వరద కారణంగా అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. దాదాపు మూడేళ్ల తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పై భాగంలోని మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల క్రమంగా ఇన్ఫ్లో పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం గేట్లను వదిలి కిందికి నీటిని వదులుతున్నారు. అయితే కిందికి నీటిని వదులుతున్న ఈ ప్రాంతంలో, ఇక్కడ గేట్లను వదులుతున్న ప్రాంతంలో సుందర దృశ్యాలు చూసేందుకు వివిధ ప్రాంతాలకు సంబంధించిన పర్యాటకులు ఇక్కడికి ఆ పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ ప్రాజెక్టు వద్ద కోలాహలం కనిపిస్తుంది. ప్రధానంగా నిజామాబాద్ ఇటు నిర్మల్ జిల్లాల మధ్యలో ఉన్న ఈ డ్యామ్ని చూసేందుకు ఇరుపక్కల జిల్లాలతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, అలాగే వరంగల్ ప్రాంతాల నుంచి, హైదరాబాద్ నగరం నుంచి కూడా ఈ ప్రాంతానికి తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నారు మనతో పర్యాటకులు మాట్లాడిన సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈ డ్యామ్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? హాయ్, ఇది నేను సెకండ్ టైం విజిట్ చేయడం. ఐఎమ్ ఫ్రమ్ కొరుట్లా. గత రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే నేను ఈ ఫ్లో చూడలేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విజిట్ చేస్తున్నందుకు. అండ్ ఫ్లో కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడికి వచ్చిన విజిటర్స్ పైనకి అలో చేయట్లేదు, బట్ అదొకటి చూస్తే బాగుంటుంది అధికారులు. సో చాలా బాగుంది, వి ఫీల్ ఎంజాయ్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? చాలా రోజుల తర్వాత అండి, దాదాపు మూడేళ్ల తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇట్లా నిండుగా నిండడం జరిగింది. మీరేమనిపిస్తుంది? చాలా బాగుంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఈ ప్రాజెక్టు నిండుకుండలా మారి ఇప్పుడే రెండు రోజుల క్రితం 8 గేట్లు ఇచ్చారు. నిన్న ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రోజు 16 గేట్లు ఇచ్చారు. ఇది చూడడానికి చాలా ఆనందంగా ఉంది. చాలామంది దీన్ని చూడడానికి వస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిండడం వల్ల నిజామాబాద్ కానీ, నిర్మల్ కానీ, ఆయకట్టు రైతులకు చాలా సంతోషంగా ఉన్నది. దీన్ని చూడడం వల్ల మాకెంతో ఆహ్లాదంగా కూడా ఉన్నది. చాలామంది వస్తున్నారు పర్యాటకులు. చాలా బాగుంది చూడడానికి. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా చేయడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది ఇక్కడ? కానీ ఇప్పుడు ఈ గేట్లను చూడడానికి చాలామంది దూర ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళని మీదికి అనుమతించడం లేదు. అదొకటి చాలా డిసప్పాయింట్గా ఉన్నది. కొద్దిగా అనుమతిస్తే ఇంకా చాలామంది వచ్చి చూడడానికి అవకాశం ఉంటుంది. మరి కింద కూడా ఏమి చూడడానికి వ్యూ కానీ ఏదైనా వ్యూ పాయింట్ ఒకటి సెట్ చేసి అక్కడ నుంచి చూడడానికి చూస్తే అట్లా చేస్తే బాగుంటుంది. ఇది చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది, ఆనందంగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ అధికారులకు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ స్థానిక మంత్రివర్యులకు కానీ చెప్పేది ఏంటంటే, స్థానిక మంత్రివర్యులకు ఎప్పుడైతే ఈ వాటరు ఉన్నప్పుడు దీన్ని మిస్యూజ్ చేస్తుర్రు, ఎక్కువ యూజ్ ఈ వాటర్ ఎక్కువ ఉన్నేసుడు, ఈ వాటర్ ఫస్ట్ వదిలేస్తారు. లాస్ట్కు ఎప్పుడైతే మాకు రైతాంగానికి సంబంధించిన జూన్, జూలై అప్పుడు ఆ నెలలలో నీళ్ళు ఇవ్వడం లేదు. అంటే దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని అప్పుడు కూడా రైతాంగానికి మెయిల్ చేస్తే బాగుంటుందని నాకు ఒకటి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అయితే మొత్తానికి ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తిన సందర్భాన్ని మాత్రం ఆహ్లాదంగా, ఆనందంగా ఉన్న విషయమై ఆ పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఆయకట్టు రైతులు, అలాగే తాగునీటిపై ఆధారపడ్డ ప్రజలు మాత్రం వాళ్ళ విన్నపం మరలా ఉంది. అంటే ఈ వృధా నీళ్లను వేస్ట్ చేయకుండా డ్యామ్లో కాపాడుకొని అవసరాల మట్టుకు వాడుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.